పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో పన్నెండు స్థానాలకు తగ్గకుండా ఖచ్చితంగా గెలిచే లక్ష్యంతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతి నియోజకవర్గానికి పది కోట్ల నిధులు అందుబాటులో ఉంచి అత్యవసర పనులకు ఉపయోగించాలని నిర్ణయించారు ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా సమయం కేటాయించి అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్న సీఎం ఈ నెల ఇరవై ఆరు తర్వాత జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్ని సమాయత్తం చేసే పనిని రాష్ట నాయకత్వం చేపట్టింది ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడి హోదాలో పార్టీ నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశమై లోక్సభ ఎన్నికలకు పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష నిర్వహించారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో పది ఉమ్మడి జిల్లాల మంత్రులతో నాయకులతో రోజువారీగా సమాపేశాలు నిర్వహించారని నిర్ణయించారు ఇందులో భాగంగా మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఓటమి పాలైన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు పార్లమెంటు శాసనసభ నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు అధికారం చేపట్టిన తర్వాత పాలన ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు పదిహేడు పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించినప్పటికీ ఖచ్చితంగా పన్నెండు స్థానాలు గెలవాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు పది పన్నెండు ఖచ్చితంగా గెలవాలి పద్నాలుగు రీచ్ కావాలి ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే గారి యొక్క యొక్క డైరెక్షన్ మనం అందరము ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ సోనియా గాంధీ గారిని మనము తెలంగాణకు ఆహ్వానించినము కాబట్టి పన్నెండు సీట్లు గెలవాలి పద్నాలుగు రీచ్ కావాలి వారంలో మూడు రోజులు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని రేవంత్ తెలిపారు ప్రజా ప్రతినిధులు కలసి ప్రజల సమస్యల్ని తెలియజేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు ఈ నెల పద్నాలుగున దావోస్ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ నెల ఇరవై ఆరు నుంచి జిల్లాల్లో పర్యటించారని నిర్ణయించారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ ఉంటుందని చెప్పారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు ఇదే విధంగా సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతివనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు తెలిపిన రేవంత్ అమరుల కుటుంబాల్ని గుర్తించి ఆదుకుంటామని తెలిపారు వారి యొక్క మొదటి పర్యటన కూడా దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే విధంగా కూడా ఇంద్రవెల్లికి రావడానికి వారు సూచనప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది మరి అభివృద్ధికి దూరంగా నివసించే అటువంటి గోండు గోండుగూడాలు కానీ లేదా తండలు కానీ ఇతర ప్రాంతాలు కానీ దళిత వాడలు కానీ చాలా ఉన్నాయి అలాంటి ప్రాంతాలను మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయనటువంటి సంకల్పంతో వారు ప్రత్యేకంగా మరి అందరితో ఆయా నియోజకవర్గాల సమస్యలను కూడా తెలుసుకొని ఎక్కువ టైం ఇచ్చి చర్చించడం జరిగింది మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి నిధులు కూడా వారు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది ఏదైతే దావోస్కి వెళ్ళేస్తారో వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే రెండు గంటల సమయం పార్టీ ప్రజల కోసం పార్టీ కోసం కేటాయించడం జరిగిందో ముఖ్య నాయకుల కోసం ఆ విధంగా ఫోర్ టు సిక్స్ ఏదో టైం చెప్తానో ఆ టైంలలో వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పవచ్చు అని అంటే వారంలో రెండో రెండు రోజుల్లో మూడు రోజులు కూడా చెప్పారు ద పోవద్దు ఏదన్నా కూడా మనకు రూల్స్ ప్రకారం మీకు కావాల్సిన అడిగినా కూడా కాకుండా మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాము చెడ్డ పేరు మాత్రం ప్రభుత్వానికి తీసుకురావద్దాం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మరో ఐదు ఉమ్మడి జిల్లాల నాయకులతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయనున్నారు ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు నాయకులతో సమీక్షించనున్నారు